ఇగో మా అమ్మ ఎప్పుడు డబల్ డెక్కర్ బస్సుల గురించి చెప్తుండే నాకు అస్సలు అర్థం కూడా అయ్యేది కాదు రెండంతరాల బస్సు పిల్ల అంటుండే మాకు ఊళ్ళో ఎడ్ల బండ్లే ఉండేటి ఎనడన్నా ఊరిగ్గిన పోతే ఆటోలు ఎక్కడే మస్తు ఇక అసలుంటుంది బస్సులో మళ్ళీ డబల్ డెక్కర్ బస్సులో అనుకునేది నేను కానీ ఏమో ఇప్పుడు మళ్ళీ అవి మన హైదరాబాద్లో తిరుగుతుందుకు తయారవుతున్నాయట చూసేద్దాం పాండు రూపాయి అయితే నా వాళ్ళు ఎవరు హైదరాబాద్లా డబుల్ డెక్కర్ అని ఇనుడు కానీ ఈ తరపుళ్ళు ఆట అనుభూతి వందలే అని మంత్రి కేటీఆర్ సార్కు ట్వీట్ చేసారు దానికి సారు చూద్దాం మంచిగా స్పందించిందట ఇక చూడాలి సంబరం మళ్ళీ మనం డబుల్ డెక్కర్ బస్సులు చూస్తాం మహానగరంలో ఫుల్ ఖుషి అయ్యారు అయితే దీని గురించి అనవట్టు ఏడాది అయింది కానీ ఇంకా ఏ కొలిక్కి రాలేదు ముచ్చట ఇగో ఇప్పుడు దాని గురించి మంచి ముచ్చట బయటకు వచ్చింది తిప్పుతారట మన హైదరాబాద్లా తిరుగుడు తిరుగుడే కానీ ఒక బస్సు ఏమైనా తక్కువ ఉంటుందా అలా ఒక్క బస్సు రేటే ఎంత లేదన్నా డెబ్బై లక్షలు ఉంటుందట అందుకోసమే జర ఆర్టీసీ వెనకడుగేత్తందట కానీ కొనే కంటే రెంటుకు నడిపితే తక్కువలా తొడిచిపోతుంది కానీ చూస్తారు దీనికోసం అశోక్ లేలాన్ కంపెనీకి ఇవ్వాలని కూడా ముచ్చట పెట్టిరట ఇక ఇంకేంది మొత్తం మీదనైతే మన తాన బస్సులు తిరిగేందుకు తయారుగా ఉన్నాయన్నది అర్థమవుతుంది ఇక పైన అంతరం కింద అంతరం కింద మంచిగా ఉంటాయి అన్నట్టు బస్సులు తిరుక్కుంటా అయినా ఈ బస్సులు వచ్చినాయి అనుకోరి ఇప్పుడు ఓయే బస్సులల్లా ఓ నలభై మంది పడితే ఈ బస్సులల్లా ఎనభై మంది పడతారు అనుకుందాం ఇంకేంది మంచిగా రెండు బస్సుల కాడ ఒక బస్సు ఇరుగుతుంది కింద జాబ కూడా తక్కువ ఇంతగానం రోడ్ల మీద రద్దీ కూడా ఉండనే ఉంటుంది మంచిగా ఉంది కానివల్ల చూద్దాం తొందరతే మంచినే ఉండు మా వాళ్ళు ముచ్చట ఉన్న తీరు అది మరిగా బాగా మంది చూస్తారు డబుల్ డెక్కర్ బస్సు